గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ నేను పి సుధారాణి జెడ్పిఎస్ఎస్ హెంచందాపురం మనము ఈ రోజు పాఠ్యాంశము ఇతర జీవుల్లో విసర్జన గురించి తెలుసుకుందాం మరి మానవ విసర్జక వ్యవస్థ గురించి నేర్చుకున్నాం కదా మరి ఇతర జీవుల్లో అంటే అకశేరుకాలు సకశేరుకాల్లో విసర్జన ఏ విధంగా ఉందో మనం నేర్చుకుందాం కొన్ని వర్గాల్ని మనం గమనించినట్లయితే ప్రోటోజోవా ప్రోటోజోవా నుంచి ఏకకణ జీవి నుంచి క్షీరదాల వరకు వర్గాలు ఉన్నాయని మనకు తెలుసు ఇదివరకే అయితే ప్రోటోజోవాలో విసర్జక వ్యవస్థ ఏముంది కణ ఉపరితలం నుండి వ్యాపరము తర్వాత పొరిఫెరా సీలింటరేటా నీటి ప్రసరణ ద్వారా అన్ని కణాల ద్వారా నీటి ప్రసరణ అన్ని కణాల ద్వారా జరగటం వల్ల విసర్జిస్తాయి ప్లాంటి హెల్మింథిస్ లోనేమో జ్వాల కణాలు తర్వాత నిమటోడ్స్ లో రెనెట్ కణాలు తర్వాత అననిడాలో నెఫ్రిడియా తర్వాత ఆర్థ్రోపోడా హరిత గ్రంథులు మరియు మాల్పీజియా నాళాల ద్వారా విసర్జన జరుగుతాయి మలాస్కా జీవులు మెటానెఫ్రిడియాను కలిగి ఉంటాయి ఇకైనోడెర్మాటాలోనేమో జల ప్రసరణ వ్యవస్థ ద్వారా మరి వ్యర్థ పదార్థాలని బయటికి పంపిస్తాయి సకశేరుకాలలో మూత్రపిండాలని కలిగి ఉంటుంది దీని గురించి కొద్దిగా క్లుప్తంగా మనము ఏకకణ జీవి నుంచి మనం తెలుసుకుందాం మరి ప్రోటోజోవాని మనం గమనించినట్లయితే ఇవి ఏకకణ జీవులు మరి ఏకకణ జీవిలో విసర్జక అవయవాలు ఉంటాయా ఉండవు ఉన్నది ఒకటే కణము మరి వీటి వ్యర్థ పదార్థాలని మొత్తం ప్రోటోజోవాలో ముఖ్యమైన పద్ధతి ఏంటంటే వ్యాపన పద్ధతి చాలా రకాలు ఉంటాయి ప్రోటోజోవాలో కొన్ని పరాన్నజీవులుగా ఉంటాయి కొన్ని నీటిలో నివసించే జంతువులు ఏంటి అమీబా పారమిషియము యూగ్లినా ఇవన్నీ మంచి నీటి ప్రోటోజోవా జీవులు ఇవి చూడండి సంకోచ రిక్తికల్ని కలిగి ఉండి వ్యర్థ పదార్థాలన్నీ కణాల నుంచి సేకరించి కొద్ది కొద్దిగా జరుగుతూ పరిధి వరకు వచ్చి ఇక్కడ పగిలిపోవటం ద్వారా వ్యర్థ పదార్థాలని బయటికి పంపిస్తుంది ఇది ప్రోటోజోవాలో ముఖ్యంగా మనం వ్యాపన పద్ధతి డిఫ్యూజన్ ఈ ద్రవాభిసరణ క్రమతను వ్యాపన పద్ధతిలో జరుపుతుంది అన్నమాట ఇది సంకోచ రిక్తికలు అని మనము గుర్తుపెట్టుకోవాలి తర్వాత వర్గము ఫొరిఫెరా గాని తర్వాత సీలింటరేటా ఫొరిఫెరాల ఉదాహరణ స్పందికలు సైకాన్ ఇవి సముద్రం అడుగున ఉండి ఉంటాయి అన్నమాట సీలింటరేటా మనంలో హైడ్రా చూసాము ఇవి కూడా నీటిలో ఉంటాయి ఈ రెండిట్లో కూడా ప్రతి కణం నుంచి ప్రతి కణంలోకి నీటి ప్రసరణ జరుగుతూ ఉంటుంది ఇవి నీటిలో ఉంటాయి కాబట్టి ప్రతి కణంలోకి కూడా నీరు ప్రసరణ జరగటం వల్ల ఆ ప్రసరణలోనే వ్యర్థ పదార్థాలని బయటికి వదిలిపెడుతుంది వీటికి కూడా ఏ విధమైన విసర్జక అవయవాలు ఉండవు ప్రోటోజోవాలో కానీ ఫ్లోరిఫెరాలో కానీ సీలింటరేటాలో కానీ ఎటువంటి విసర్జక అవయవాలు ఉండవు మొట్టమొదటిసారిగా మనం గమనించినట్లయితే ఫ్లాటిహెల్మింథిస్ అంటే బల్లపరుపు జీవులు అన్నమాట ప్లెనేరియా గాని బద్దె పురుగు దీంట్లో మనం గమనించినట్టయితే జ్వాల కణాలు ఉంటాయి ఇట్లా చూడండి ఒక జ్వాలలాగా కణం ఉంటుంది ఇక్కడ శైలికలు ద్వారా ఈ జ్వాల కణాల ద్వారా వ్యర్థ పదార్థాలని బయటికి పంపిస్తాయి గుర్తుపెట్టుకోండి ప్లాటిహెల్మింథిస్ జ్వాల కణాలు నిమటోడ్స్ అంటే ఆస్కారిస్ తర్వాత ఉగ్రేరియా బ్రాంక్రాఫ్టి ఆస్కారిస్ అంటే రౌండ్ వర్మ్స్ గుండటి పురుగులు అంటాము మనకి పరాన్న జీవులుగా కూడా ఉంటాయి ఈ రెండు కూడా మరి ఇది బోధ పురుగు అని అంటాము బోధకాలు వస్తుంది కదా ఉకరేరియా బ్రాంక్రాఫ్టి దీంట్లో రెనెట్ కణంతో ఈ విసర్జక వ్యవస్థ నిర్మితమై ఉంటుంది ఈ రెనెట్ కణం హెచ్ ఆకారంలో ఉండి వ్యర్థ పదార్థాలని శరీర కుహర ద్రవం నుంచి బయటికి వ్యర్థ పదార్థాలని పంపిస్తుంది అన్నమాట తర్వాత అనలేడ్ అంటే వానపాము ఎత్వం మనము ఎత్వాము అనలేడ్స్ అంటే ఏంటి ఖండితాలు గల జీవులు ఆ ఎత్వంలో ఏం కలిగి ఉంటుందంటే నెఫ్రిడియా అని కలిగి ఉంటాయి ఈ నెఫ్రిడియా ఎలా ఉంటుంది చూడండి ఇక్కడ వెడల్పైన ఆకారాన్ని కలిగి ఉండి ఇక్కడ నుంచి వ్యర్థ పదార్థాలను సేకరించి ఇట్లా నుంచి బయటికి వ్యర్థ పదార్థాలని బయటికి పంపిస్తుంది అనలిడా తర్వాత ఇంకొక అతిపెద్ద వర్గము అకశేరుకాలలో అతిపెద్ద వర్గము ఆర్థ్రోపోడా అంటే అతుకులు కలిగిన కాళ్ళను కలిగి ఉండే ఆర్థ్రోపోడా దీంట్లో బొద్దింకలు కీటకాలు సీతాకోచిలుకలు మొత్తం చాలా అన్నమాట అతి పెద్ద వర్గము ఆర్థ్రోపోడా దీంట్లో రెండు రకాల కలిగి మరి విసర్జక అవయవాలు కలిగి ఉంటాయి హరిత గ్రంథులు మాల్పీజియన్ నాళికల్ని కలిగి ఉంటాయి ఇది హరిత గ్రంథులేమో సముద్రపులో నివసించే క్రస్టేషన్స్ అంటే మన రొయ్యలు అని అంటాం కదా దాంట్లో కలిగి ఉంటాయి మాల్పీజియన్ నాళికలు మాత్రము ఈ భూమి మీద నివసించే జీవులలో
ఉంటాయి కీటకాలు ఈగలు దోమలు ఇవన్నీ వస్తాయి అన్నమాట ఆర్థ్రోపోడా జీవులలో ఈ రెండు విసర్జక భాగాల ద్వారా ఇవి వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తాయి తర్వాత మలస్కా మలస్కా అంటే కర్పరంగల జీవులు నక్కలు గాని ఆల్చిప్పలు గాని మెజానెఫ్రిడియా అనే వృక్కాన్ని కలిగి ఉండి వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తాయి తర్వాత లాస్ట్ ఇకైనోడెర్మేటా అంటే చర్మం మీద ముళ్ళు కలిగిన జీవులు దీనికి ఎగ్జాంపుల్ ఏంటి స్టార్ ఫిష్ అంటే సముద్ర నక్షత్రము ఇది ఈ సముద్ర నక్షత్రము గురించి మనం నేర్చుకున్నాము జల ప్రసరణ వ్యవస్థ కలిగి ఉంటుంది అని నేర్చుకున్నాం జల ప్రసరణ వ్యవస్థ ద్వారా దాంట్లోనే వ్యర్థ పదార్థాన్ని వదిలిపెట్టడం ద్వారా విసర్జన ప్రక్రియల్ని జరుపుతుంది ఈ అకశేరుకాలన్నీ కూడా మరి సకశేరుకాల విషయానికి వస్తే చేపల నుంచి క్షీరదాల వరకు చేపలు ఉభయచరాలు తర్వాత సరీసృపాలు పక్షులు క్షీరదాలు ఇవన్నీ కూడా మూత్రపిండ వ్యవస్థనే కలిగి ఉంటాయి అన్నమాట చేపలు ఉభయచరాలలో మాత్రమే ఈ శరీర కుహర ద్రవంలో నుండి మరియు రక్తంలో నుండి వ్యర్థ పదార్థాన్ని బయటికి పంపిస్తాయి కానీ సరీసృపాలు పక్షులు క్షీరదాలలో రక్తం నుండి మాత్రమే వ్యర్థ పదార్థాన్ని గమనిస్తాయి మరి ఈ ఇతర జీవుల్లో మనం విసర్జక వ్యవస్థను గమనించినట్లయితే ఈ నిర్మాణాత్మక మరియు క్రియాత్మక సంక్లిష్టత స్పంజికల నుంచి క్షీరదాల వరకు కూడా పెరుగుతూ పోతూనే ఉంటుంది అంటే దాని నిర్మాణాన్ని బట్టి తర్వాత ఆ వ్యవస్థ చాలా క్లిష్టంగా మారుతూ ఉంటుంది కాబట్టి మనము అన్ని అకశేరుక వర్గాలలో సకశేరుక వర్గాలలో మూత్రపిండ వ్యవస్థల్ని మనము గుర్తుపెట్టుకోవాలి